నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో మనతో చరికి ప్రముఖ నిర్మాత బాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ గత కొద్ది రోజులుగా కోల్కతాలో జరిగిన రేపు అంటే ఒక జూనియర్ డాక్టర్ మీద ఒక రేపు అయితే జరిగింది సో అక్కడున్న ప్రిన్సిపల్ కూడా రేపులో భాగంగా ఉన్నాడు అన్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి సో అదేవిధంగా అక్కడున్న సీఎం మమతా బెనర్జీ కూడా దీనికి ఎటువంటి స్పందన లేకుండా ఆమె కూడా ర్యాలీ చేస్తుంది అంటే ఆమె సీఎం అనుకుందో లేకపోతే ఆమె కూడా జూనియర్ డాక్టర్ అనుకుందా అర్థం కావట్లేదు నాకు సో దాని మీ విశ్లేషణ ఏంటి మమతా బెనర్జీ ఒక దౌర్భాగ్యమైన రాజకీయాలు చేస్తుంది మమతా బెనర్జీ ఇప్పుడు ఈ ఇండి కూటమిలో ఉన్న మమతా బెనర్జీకి ఈ రాహుల్ గాంధీ నోరు ఎక్కడ పోయింది ఈ ప్రియాంక గాంధీ ప్రియాంక వాద్రా ప్రియాంక వాద్దా గొంతె ఇక్కడ ఎండిపోయింది సోనియా గాంధీ ఒక ఆడపిల్లకి జరిగితే వీళ్ళ కూటమిలో మనిషి ఓ రెచ్చిపోతారే వేరే చోట జరిగితే ఇది ఇది ఇంత జరిగితే ఒక పబ్లిక్గా జరిగితే నలభై అతను రిజైన్ రిజైన్ చేస్తే నలభై ఎనిమిది గంటల్లో వాడికి అతనికి మరో చోట వైస్ ఛాన్సలర్ పోస్టు ఇమ్మీడియట్గా నలభై ఐదు గంటల్లో ఏ ఏమంత అవసరం వచ్చింది అతని దగ్గర మీ రహస్యాలు ఏమున్నాయి శవాలు అమ్మేస్తున్నాడని అతను మనీ లాండరింగ్ చేస్తున్నాడని డ్రగ్స్ వీటిలో ఇన్వాల్వ్మెంట్ అని అన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి అవి అవన్నీ వాటిలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది నువ్వే హోమ్ మినిస్టర్వి నువ్వే హెల్త్ మినిస్టర్వి నువ్వే సీఎంవి అంటే అన్నీ నీ దగ్గరే ఉన్నాయి సో నీ ఈ గుట్టంతా బయటపడుతుంది నీ మేనడు చేసే దందాలు బయటపడుతు అనే దౌర్భాగ్యం పనులు చేస్తుందా రాజకీయం ఒక ఆడపిల్ల అక్కడ ఒక ఒకళ్ళు చేయలేదు నలుగురు చేస్తే నలుగురు ఐదుగురు కలిపితేనే అలాంటి జరుగుద్ది ఆ ఘాట్లు గీట్లు అన్నీ చూస్తే అది చూద్దాం ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని అక్కడ ఎంత దౌర్భాగ్యం అది ఒక ఆత్మహత్య చేసుకుంటే ఘాట్లు ఎక్కడెక్కడో పడ పర్సనల్ ప్లేసుల్లో కూడా ఘాట్లు గీట్లు ఉంటాయి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అలా చేసుకుంటారా బుద్ధి ఉండదు చెప్పేటప్పుడు బుద్ధి ఉండాలిగా మనుషులకి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఎవరి కోసం చేస్తుంది దోషులు పట్టుకోకుండా అసలు శవాన్ని దహనం చేసే అంత అవసరమే వచ్చింది పోస్ట్ మార్టము ఫ్యామిలీకి కూడా చెప్పకుండా ఆల్ దిస్ పొలిటికల్గా దౌర్భాగ్య స్థితిలో ఉంది మమతా ప్రభుత్వం దిగజారిపోయింది ఒకప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలు అవి జరిగాయి ఆ జరిగినప్పుడు ఈవిడ పోరాడి నేను ఈ అరాచకాలను ఎదుర్కొంటాను అని పోరాడి వచ్చి గెలిచింది ఇవాళ తను అదే చేస్తాను ఇవాళ తను అదే పని చేస్తాను బెంగాల్ ప్రైడ్ని బెంగాల్కి ప్రైడ్ ఉంది బెంగాల్ మేము ఊయర్ బెంగాలీస్ అనే ఒక ప్రైడ్ ఉంటుంది ఆ ప్రైడ్ రెచ్చగొడుతుంది బెంగాలీస్ని అవమానించడానికి చేస్తున్నారు బెంగాలీస్ని అవమానించడానికి ఏంటి ఒక ఆడపిల్ల జీవితానికి రాజకీయాలు ముడిపెట్టి నీ వాళ్ళకి అప్పుడు ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి ఇవాళ కాదు ఇవాళ ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగిద్ది వెయ్యి మంది వస్తారా ఎవిడెన్స్ ఇచ్చేయడానికి వెయ్యి మంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండగా వెయ్యి మంది వచ్చి మొత్తం పగలగొట్టి ఏ చోటది జరిగింది ఆ కన్స్ట్రక్షన్ ఆ గోడలు కూడా పగలగొట్టి అంటే సాక్షా ఆడియో కూడా దొరికింది సాక్ష్యాధార లేకుండా మొత్తం అన్నీ డెమాలిష్ చేయాలంటే వాళ్ళు మాట్లాడటం ఏ ఏమంత అవసరం వచ్చింది ఒక దోషుల్ని కాపాడాల్సిన అవసరం వచ్చింది ఈ విడు యాటిట్యూడ్ అది సందేశకాలీ విషయంలో కూడా దోషులు కాపాడింది ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి రాజకీయ కోణంలో దోషుల్ని రేపిస్టుల్ని కాపాడటానికి ప్రయత్నిస్తుందో కాపాడుతుందో ఆ రాష్ట్రంలో అలాంటి అరాచకాలు ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి ఈవిడ దోషుల్ని కాపాడటం హంతకుల్ని రేపిస్టుల్ని తన పార్టీ రాజకీయ పార్టీ మనుషులు అని చెప్పి కాపాడుకో కాపాడటానికి ప్రయత్నించడం ఒక దౌర్భాగ్యం రాజకీయాలు ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి వాళ్ళని రాజకీయాల కోణంలో చూడకూడదు దూ వాడిని అలా అలా కాకుండా మమతా బెనర్జీ ఇంత దారుణంగా దిగజారిపోయిందా ఇంత జగదారుడు రాజకీయాలు చేయాల్సిన కర్మ ఏం పట్టింది ఎందుకు ఇలా చేస్తుంది మెంటల్ మెంటల్గా ఆవిడ డిస్టర్బ్ అయి డిప్రెస్ అయిపోయిందా షీఈ అన్ఫిట్ టు బీ సిట్ ఇన్ దట్ చైర్ షీ ఇమీడియట్గా రిజైన్ చేసి గౌరవాన్ని కాపాడుకోవాలి ఆవిడ అన్ఫిట్ అన్ఫిట్ టు బీ సిట్ ఇన్ దట్ చైర్ ఎని ఎనిమ ఇప్పుడు ఎవరైతే ఆ జూనియర్ యాక్టర్ మీ అగాయిచి పాల్పడ్డాడో ఆయన మమతా బెనర్జీకి దగ్గర అతను అందుకనే ఇంత ల్యాక్ చేస్తున్నారు ఈ కేసు అని చెప్తున్నారు అసలు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదమ్మా ఆవిడ ధర్నా చేస్తుంది ఏంటమ్మా ఎవరి మీద ధర్నా చేస్తావు నువ్వే హోమ్ మినిస్టర్వి నువ్వే హెల్త్ మినిస్టర్వి నువ్వే చీఫ్ మినిస్టర్ ఎవరి మీద ధరలు చేస్తావు నీ మీద నువ్వు ధరలా చేస్తావా న్యాయ వర్ణడు ఎవరిని అడుగుతున్నావు న్యాయం చేయాల్సింది నువ్వు నువ్వు నువ్వెవరిన న్యాయం కావాలని అడుగుతున్నావు డ్రామా ఆడతావేంటి రాజకీయ నాటకాలు ఆడతారేంటి రాజకీయ నాటకం రాజకీయ డ్రామా ఏంటిది చాలా దౌర్భాగ్యం ఇంతకన్నా దౌర్భాగ్యం మనం ఎక్కడ చూడలేము ఇవాళ మమతా బెనర్జీ చేస్తున్న రాజకీయ క్రీడ చాలా జిగుత్సాకరమైనది అసహ్యకరమైనది ఒక ఆడదానిగా ఉండి ఒక ఆడపిల్లకి ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే అసలు నువ్వు ఆడదానికి చీఫ్ మినిస్టర్గా ఉండి ఆ డాక్టర్స్కి స్లీపింగ్ రూమ్ లేదు నైట్ అండ్ డే డ్యూటీ చేస్తూ ఉంటే ఆ తలా రెండు గంటలు మూడు గంటలు పడుకుంటానికి రూమ్ లేదు అమ్మాయి ఎక్కడ పడు ఉంది సమావేశాలు జరిగే హాల్ వాళ్ళకు రూమ్ కానీ రెస్ట్ రూమ్ కానీ లేదు అలాంటి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్గా నువ్వు ఉన్నావు కనీసం ఆడపిల్లలు నైట్ డ్యూటీ చేసే ఆడపిల్లకి నైట్ డ్యూటీ వేయద్దు వేయొద్దు వేస్తే వాళ్ళ ఫెసిలిటీస్ అనేది చూడాలి అవి కూడా లేకుండా ఒక చీఫ్ మినిస్టర్ ఇలా దౌర్భాగ్యం పాలన చేస్తూ ఇంకా ఇప్పుడు ఇంకా రాజకీయంగా ధర్నా చేస్తాన సిగ్గు సెరవ ఉండాలి అంటే ఆమె పేరు వాడుకొని ఆమెకు న్యాయం జరగాలని ప్రతి ఒక్క రాష్ట్రంలో పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ నర్స్ నర్సులు కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతున్నారు బట్ కొంతమంది విశ్లేషకులు విశ్లేషకులు ఏమంటారు అంటే ఈ ర్యాలీలు అన్ని పనికిరావు అతన్ని రోడ్డు మీద ఉరి తీయాలంటున్నారు సుదాని మీదే ఉంటారు అది రోడ్డు మీద ఆవేశంలో మాట్లాడుతుంటారమ్మా ఉరి చేయాలి ఉరి తీసుకుంటే రోడ్డు మీద ఉరి మనకు చట్టం ప్రజాస్వామ్యం చేసాం చట్టము ఇవన్నీ ఉన్నాయి కనుక చట్ట ప్రకారం చేయాలి చట్ట ప్రకారం లేదా ఒక్కడిని పట్టేసుకుని మిగతా ఒక్కడు మాత్రం చెయ్యలేడు అని అందరూ చెప్తున్నారు ఒక్కడి వల్ల కాదు ఆ అమ్మాయిని చేసి అమ్మాయి మీద గాయాలు కానీ ఒంటి మీద గాయాలు కళ్ళ మీద గాయం కానీ అమ్మాయి ఒంట్లో కూడా ఒక నూట యాభై గ్రాముల మీద ఉందని చెప్తున్నారు అది ఉంది సీక్రెట్ పార్ట్స్ మీద కూడా గాయాలు ఉన్నాయి ఎన్ని ఇంత కనపడితే ఒకటి వల్ల కాదు ఇది ఇతరులు ఇంకా ఎవరు ఆ దూసులు ఎవరు పట్టుకోరే ఆ దోస్తులు ఎవరు మీకు బుక్యులా ఆ దోస్తులు మీకు కావాలి వాడు మిలిటరీ దీంట్లో పోలీస్ దీంట్లో ఉంటున్నాడాడు ఆ పోలీస్ వెహికల్ వాడాడు ఎట్లా వాడాడు ఎవడు వాడు అంత దీనికే వెళ్ళిపోయి పోలీస్ వెహికల్ కూడా వాడుకునే మోటార్ బైక్ వాడుకునే స్థాయి అంత ఫ్రీ వాడికి ఎలా ఉంది వాడు ఇవన్నీ లాగాలి కదా బయటికి ఇవాళ సీబీఐ వచ్చినాక ప్రశ్నిస్తుంది లేకపోతే అతను రిజర్వ్ చేశాడు రిజెన్ చేయగానే రెండో రెండు రోజుల్లో ఇంకో పోస్టింగ్ ఇస్తే ఏమనుకోవాలి ఒక దోషి ఒక దోషిగా ఉన్నవాడు అతని ఆధ్వర్యంలో జరిగింది ఇది జరిగిన వాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాల్సింది పోయి వాడికి మళ్ళీ ఇంకో పోస్టింగ్ ఇస్తే అంటే అక్కడే అర్థమైపోతుంది సో దేర్ ఇస్ సంథింగ్ బిట్వీన్ దీస్ పీపుల్ ఈ ఈ గ్యాంగ్కిను ఈ ఆ ప్రిన్సిపాల్కిను ఈ మమతా బెనర్జీకి దేర్ ఇస్ సమ్ ఇంటర్లింక్ ఆ లింకు బయటపడకుండా కాపాడుకుంటామని వాళ్ళని దోషులు కాపాడుతుంది చాలా దౌర్భాగ్యం ఎండి ఇండి సిగ్గుశం లేదు ఇండి కూటమికి ఇండి ఇండియా కాదు అది ఎండి కాదు ఇండి ఐఎన్డిఐ యా అనేది ఇండియా అవ్వదు వాళ్ళు నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ అది ఇండి కూటమి సిగ్గుశ ఉండాలి వాళ్ళు బయటకు వచ్చి ఖండించాలి ఒక్కళ్ళు నోరు రాదు ఒక ఎస్పి వాడు ఒక కేజ్రీవాల్ ఒక ఆద్మీ గారి ఒక ఈ కూటమిలో ఉన్నవాడు ఒక్కళ్ళు అయినా ఒక్కళ్ళు లాలూ ప్రసాద్ ఎవరు నోరు తెరిచి దీన్ని ఖండించరు ఏమి అంత ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే దేశం మొత్తం స్పందిస్తుంటే వీళ్ళకి నోరు రాదు నోరు రాదు మమతా బెనర్జీ గవర్నమెంట్ని ఎందుకంటే మీ కూటంలో భాగమైన ఇంతకన్నా సిగ్గు శరం సిగ్గుబాలిన కార్యక్రమం ఉంటుందా మీ కూటంలో భాగస్వామి కనుక ఆ ఇంత ఘోరమైన తప్పిదాన్ని కూడా మీరు మౌనం వహిస్తారా దాన్ని సమర్థిస్తారా ఇంకా కొంతమంది సమర్థిస్తారా డిబేట్లు బీజేపీలో జరగలేదా అప్పుడు జరగలేదు బీజేపీని ఎందుకే బీజేపీ జరగలేదు ఇప్పుడు ఇంత దారుణం బీజేపీ జరిగిందని జరిగిన కేసులు ఉన్నాయి కదా వాళ్ళు చేయలేదా మేము అంటే వాళ్ళు చేశారు తప్పనేగా అంటుంది అదే తప్పు నువ్వు చేసి ఒప్పవద్దా ఏం మాటలు ఇప్పుడు జరగాల్సిన న్యాయం చూడండి అంటే ఆనాడు జరగలేదా ఈనాడు జరగలేదా రామాయణంలో జరగలేదా భారత భారతంలో జరగలేదా వాట్ నాన్సెన్స్ అది చాలా దౌర్భాగ్యమైన రాజకీయం జరుగుతుంది మమతా బెనర్జీ అనర్హులాలు ఆ సీట్లో కూర్చోటానికి ఒక్క నిమిషం కూడా కూర్చోడానికి అనర్హురాలు ఎందుకంటే మూడు తలచేతులు ఉన్నాయి ఈ ముగ్గురు ముగ్గురు ఈ మూడు డిపార్ట్మెంట్లే బాధ్యులు తిరిగి ఒక హోమ్ పోలీస్ డిపార్ట్మెంటు ఒక హెల్త్ డిపార్ట్మెంటు ఇది సీఎం మూడు వాళ్ళు కంప్లైంట్ ఇక్కడికి ఇవ్వాలి ఎవరికి ఇస్తారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఇక్కడికి ఆవిడికే ఆవిడ ఇచ్చుకోవాలి కనుక షీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ రిజైన్ రిజైన్ చేస్తే గౌరవం కాపాడబడి లేకపోతే భద్రం అయిపోతుంది పదవిని పట్టుకుని ఎలాడితే ఇంతకన్నా జిగుత్సాకరమైన అసహ్యకరమైన నాయకురాలు మరొకరు లేరు అనిపించుకుంటుంది